పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా కార్యక్రమ ముఖ్య అతిథులు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, ఇతర పెద్దలకు, పార్టీ నాయకులకు అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో, వారి యొక్క నాయకత్వంలో పార్టీ ఆవిర్భవించి 12 సంవత్సరాలు అడుగుపెట్టినటువంటి శుభ సందర్భం. అనేక ఆటుపోట్లను అధిగమించి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనలు, ఆశయాలను సజీవంగా ఉంచాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పార్టీని ప్రారంభించటం, ప్రారంభం నుంచి ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నాయకునిగా, పోరాట యోధునిగా, మడమ తిప్పని ప్రజాభిమానం కలిగినటువంటి నాయకునిగా, రాష్ట్ర స్థాయిలో విశేషమైన ప్రజాభిమానాన్ని చూరగొన్న నాయకునిగా, మరి మొన్న ఎన్నికల్లో అశేషమైనటువంటి ప్రజల యొక్క ఆదరణతోటి ప్రభుత్వాన్ని ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు కూడాను ప్రజలకు ఇచ్చినటువంటి ప్రజ యొక్క వాగ్దానాన్ని కూడా అమలు జరపడమే కాకుండా జాతీయ స్థాయిలోనే సంక్షేమ రథసారథిగా రాజకీయ వ్యవస్థలో ఉన్న లోపాలని సరిదిద్దుతూ ప్రజా పరిపాలన ప్రక్షాళన చేస్తూ ఒక మంచి పరిపాలన అధ్యక్షుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వారు చేపడుతున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఇతరితర నిర్ణయాలు కానివ్వండి, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఆదర్శంగా రేపటి రోజున ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, దాని ద్వారా ప్రజలకు ఏ విధమైనటువంటి ప్రయోజనాలు, మేళ్ళు జరుగుతున్నాయి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నటువంటి పరిస్థితులు. ఆ విధంగా చేయటం వల్లనే ఇవాళ జాతీయ స్థాయిలోనే ఒక మంచి పరిపాలన అధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు. ఈరోజు దాదాపు దగ్గరలో ఎన్నికలకు మన సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంతోమంది కష్టార్జితం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడాను మా జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలి, మాకు అనేక రకాలైనటువంటి గౌరవాలు, గుర్తింపు లభించాలని ఆశించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడాను కార్యకర్తలకు, నాయకులకు ఇవ్వలేనటువంటి గౌరవాన్ని, గుర్తింపుని వివిధ హోదాలలో ఇప్పటికే ఇచ్చినటువంటి పరిస్థితులు. 4 రోజుల ముందు కనుక కార్యకర్తలకు, నాయకులకు అందరూ కూడా సమృద్ధమైనటువంటి, సముచితమైనటువంటి గౌరవాన్ని, ఆ స్థానాన్ని మన నాయకుడు ఇస్తారని చెప్పేదంటే అలాంటి సందేహం లేదు. కాబట్టి ఇక రానున్న రోజుల్లో పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి కార్యకర్తలందరూ కూడాను కార్యోన్ముఖులై మరి సిద్ధం కావాల్సినటువంటి అంశం, సందర్భం ఉందని చెప్పి నిన్ననే ముఖ్యమంత్రి గారు కూడా ఒక సందేశాన్ని ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికులాగా మరలా 2024 ఎన్నికలకు సంబంధించి తర్వాత వచ్చేటటువంటి పరిణామాల్లో కూడాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం పార్టీ పటిష్టపడాలి, ప్రజలకు ఇంకా ప్రయోజనం వనగూరేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరగాలి, చేయాలని చెప్పిన లక్ష్యంతో పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.